నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం ముందుగా మన కొటేషన్ చూద్దామండి మనం ఏ విధంగా అయితే మన టైంని స్పెండ్ చేస్తామో దాన్ని బట్టే మనం ఏంటి మన యొక్క నేచర్ ఏంటి మన ప్రయారిటీస్ ఏంటి మన ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుస్తుంది అంతేనా కాదా మనం చెప్పచ్చు నేను బాగా చదువుతాను నేను చాలా సీరియస్ ఆస్పరెంట్ని అని కానీ మన దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అవునా కాదా మనం దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామనే దాన్ని బట్టే మనం ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది సార్ ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కెసారియా స్తూప అనేటటువంటిది అశోకా టైంలో బిల్డ్ చేసి ఉండొచ్చు అంటున్నారు రెండోది కరెంట్ స్తూపా ప్రస్తావన మనకున్న స్తూప అనేటటువంటిది గుప్తా డైనాసిటీ పీరియడ్లో బిల్డ్ చేసి ఉండొచ్చు అంటున్నారు మనం గమనించారా అండి మొన్న కెసారియా స్తూప అనేటటువంటిది ఏదైతే ఉందో దా అది వాటర్ లాగ్ అవుతుంది అని మనకు న్యూస్లో వచ్చిందో నాకు అది అందువల్ల క్వశ్చన్ ఇవ్వడం జరిగింది రెండు కూడా కరెక్టే సో థర్డ్ సెంచరీ బీసీలో ఇది మొదటిసారిగా కట్టించినట్టు గుప్తాస్ టైంలో దాన్ని రెనోవేట్ చేసినట్టుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం మనకు తెలుస్తుంది రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్స్ సి వన్ కామా టూ కర్మాన్ లైన్ అనేటటువంటి న్యూస్లో ఉంది కదా అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు అవుటర్ స్పేస్ అవునా ఇప్పుడు చూడడానికి ఈజీగానే ఉంటుంది ఏంటి అవుటర్ స్పేసే కదా రీసెంట్గానే వర్జిన్ గెలాక్టిక్ వీలు ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ హైట్కి వెళ్ళొచ్చారు కర్మాన్ లైన్ అనేటువంటి హండ్రెడ్ కిలోమీటర్స్ లైన్ ఇది మనం నిన్న చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు గుర్తుంటుంది కానీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఎగ్జామ్కి గుర్తుండదు అందువల్ల గుర్తుపెట్టుకోవాలి కర్మాన్ లైన్ అని పిలుస్తాము అవుటర్ స్పేస్ ఆ తర్వాతే స్టార్ట్ అవుతుందని డిఫైన్ చేసేది కర్మాన్ లైన్ అనమాట సార్ మన ఫస్ట్ ఇష్యూ చూద్దాం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేపాల్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ క్రైసిస్కి సంబంధించి ఇది రీసెంట్గా కూడా మనం చాలాసార్లు చూసాం ఇక్కడ ఏమైంది మనకి రెండు పొలిటికల్ పార్టీస్ కలిసి కొయిలీషన్ గవర్నమెంట్ని ఫామ్ చేసాయండి కేపీ ఓలీ ప్రచండ అని చెప్పి వీళ్ళు ఏమన్నారంటే నేను రెండున్నర సంవత్సరం ప్రైమ్ మినిస్టర్గా ఉంటాను నువ్వు రెండున్నర సంవత్సరం ప్రైమ్ మినిస్టర్గా ఉండు అని ఒప్పందం చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేశారు అయితే లాస్ట్ ఇయర్కి కేపీ ఓలీ ఈయన యొక్క రెండున్నర సంవత్సరం ముగిసింది అప్పుడు వాళ్ళు అడిగారు మనం ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నీ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కదా ఇంక నువ్వు దిగిపో నేను నా రెండున్నర సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉంటానన్నారు అలా ఎలా అవుతుంది కోవిడ్ క్రైసిస్ ఆ క్రైసిస్ ఈ క్రైసిస్ అని చెప్పి ఒక ఆరు నెలలు డిలే చేశారు ఆ తర్వాత వాళ్ళు మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటా నువ్వు ఇలా చేస్తే అన్నారు అందుకు నువ్వేంటి సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే నేనే ఎలక్షన్స్కి వెళ్తానని లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళారు సారీ లో మన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం మనం లోక్సభ లాగో వాళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు దాన్ని డిజాల్వ్ చేయాలి ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పారు వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ దాన్ని డిజాల్వ్ చేశారు అయితే కోర్ట్ ఆఫ్ నేపాల్కి వెళ్ళింది ఇష్యూ ఏమని ఇలా ఎలా డిజాల్వ్ చేస్తారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ని ఇష్టం వచ్చినట్టుగా ఎలా డిజాల్వ్ చేస్తారని వెళ్తే కోర్ట్ అంది ఇలా చేయకూడదు అని చెప్పేసి మనకి మళ్ళీ రిస్టోర్ చేసింది మళ్ళీ ట్రస్ట్ ఓట్ అంటారు మరి మెజారిటీ ఉంటేనే కదా పార్లమెంటరీ వ్యవస్థలో మరి ఉండాల్సింది సో ట్రస్ట్ ఓట్ అనేది చేపట్టినప్పుడు కేపి ఓలీ శర్మ అంటున్నాం ఆయనకి మెజారిటీ రాలేదు దాంతో ఇంక దిగిపోవాలి కదా దిగిపోవాలి అన్నారు వేరే వాళ్ళు మేము ఆల్టర్నేటివ్గా మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తామన్నారు అలా కాదు మళ్ళీ డిజాల్వ్ చేయాలని మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్కి చెప్పి డిజాల్వ్ చేయించారు మళ్ళీ సుప్రీంకోర్టు తిట్టి ఎన్నిసార్లు చెప్పాలి నీకు మొన్ననే చెప్పాం కదా ఇలాగ చేయొద్దని అని చెప్పి ఈసారి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఒక నేమ్ని కూడా సజెస్ట్ చేశారు ఇదిగో ఈ వ్యక్తికి మేమందరం సపోర్ట్ చేస్తున్నామని మరి ఎన్నుకోబడ్డ సభ్యుల్లో మెజారిటీ ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి అతన్ని ప్రైమ్ మినిస్టర్గా చేయండి షేర్ బహదూర్ దెబువా అంటున్నాం అతన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయండి డిజాల్వ్ చేయొద్దు దీన్ని అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు దాంతో పొలిటికల్ క్రైసిస్ ప్రొటెస్ట్లు అక్కడ కొంతమంది చనిపోవడము ఇలా జరిగాయన్నమాట అది అక్కడ జరుగుతున్నటువంటిది సరే అక్కడ ఏం జరిగితే మనకేంటి వాళ్ళ దేశంలో వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట మనం ఎందుకు తెలుసుకోవాలి నేపాల్ అనేటటువంటిది మన యొక్క నేబరింగ్ కంట్రీ ప్లస్ అది మనకి ఎంతో స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కంట్రీ సో ఆ కంటెక్స్లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడం అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్గా ఇండియా మరియు చైనా మధ్యలో ఇది బఫర్ కంట్రీ సో అక్కడ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఏదైనా వస్తే అది మనల్ని కూడా అఫెక్ట్ చేస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా మనం అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చూడాలి అలా అని వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు ఇంటర్ఫియర్ అవ్వకూడదు వాళ్ళ ఇంటర్నల్ విషయం కదా మన ఇష్టం వచ్చినట్టు మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు బట్ అక్కడ ఏదైనా పీస్ఫుల్ ట్రాన్సాషన్ ఉంటే దానికి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి ఇదిగోండి ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించిందే అండి ఇందాక మనం చదువుకున్న అనాలసిస్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తుంది కేపి శర్మ ఓలీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ అనేటటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట రైట్ సో ఇలా వాళ్ళ దగ్గర కాంట్రవర్సీ జరుగుతుందని తెలుసుకుంటే చాలు ఇంకొకటి చూడండి ఈ మన రెండు దేశాల మధ్య ఇండియా నేపాల్ మధ్య కాలపానీ అనేటటువంటి ప్రాంతం దగ్గర కాంట్రవర్సీ ఉందన్నమాట లాస్ట్ ఇయర్ ఇది బాగా కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది అయ్యింది కాలపానీ ఏరియా అని పిలుస్తాము రైట్ సో ఈ కంటెక్స్లో అక్కడ పొలిటికల్ క్రైసిస్ అనేటటువంటిది ఇండియా మరియు నేపాల్ మధ్యలో ఉన్న రిలేషన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం అనేటటువంటిది ఉంది నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది రీసెంట్గా సుప్రీంకోర్టు ఢిల్లీ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన వాటి యొక్క పవర్స్ గురించి మాట్లాడుతూ ఏమంది అసలు ఏమైంది అంటే ఫేస్బుక్ అనేటటువంటి కంపెనీ ఈ ఫేస్బుక్ ఇండియా అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పిలిచి ఢిల్లీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఒక కమిటీ అనేటటువంటిది మేము మాట్లాడాలి ఈ పర్టికులర్ వ్యక్తితో ఫేస్బుక్ ఇండియాకి సంబంధించిన చీఫ్తో మేము మాట్లాడాలి అన్నారు మరి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిటీకి ఆ పర్టికులర్ పవర్ ఉందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది అప్పుడు ఫేస్బుక్ చీఫ్ ఏం చేశారు ఇండియా చీఫ్ ఏం చేశారంటే సుప్రీంకోర్టుకెళ్లారు ఏమని మాది సోషల్ మీడియా ఇంటర్మీడియట్ మాత్రమే అక్కడ పోస్ట్ చేసే ఏ ఇన్ఫర్మేషన్కి మాకు సంబంధం లేదు అన్నారు ఎందుకు ఏ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసినందుకు గానీ వీళ్ళు పిలిచారు ఢిల్లీ రాయిడ్స్ జరిగాయి లాస్ట్ ఇయర్ సిఏఏకి సంబంధించి ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ రాయిడ్స్ జరిగినప్పుడు ఫేక్ న్యూస్ అనేది ఫేస్బుక్లో పోస్ట్ అయింది అన్నది ఇష్యూ అనమాట సో అందుకని వీళ్ళు పిలిచారు పిలిస్తే మాకేం సంబంధం లేదు మేము ఓన్లీ ప్లాట్ఫామ్ మాత్రమే అన్నారు అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే అయ్యా నువ్వేమో ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ మాత్రమే అంటావు కానీ డెమోక్రటిక్ సిస్టమ్ని ఇన్ఫర్మేషన్ని వీటన్నిటినీ కంట్రోల్ చేయడంలో మీ యొక్క రోల్ ఉంది వన్ థర్డ్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా ఫేస్బుక్లో ఉన్నారు మరి అలాంటప్పుడు వన్ థర్డ్ యంగ్స్టర్స్ పాపులేషన్ అంటే యంగ్స్టర్స్ ఉన్నారు మరి అలాంటప్పుడు నువ్వు ఎలాగ మాకు సంబంధం లేదంటావు ఇప్పుడు ఫేస్బుక్లో ఏది పోస్ట్ చేసినా సరే దానికంటే ఒక అథారిటీ అనేటటువంటిది ఉంది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అలాంటప్పుడు మీకు పవర్ అనేటటువంటిది ఉంది పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలా వద్దా ఆ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది మీరు తీసుకోవాలి అన్నట్టుగా చెప్తూ మీకు వచ్చి ఆన్సర్ చెప్పేదానికి ఏమవుతుంది బిజినెస్ మీటింగ్స్కి వీటికైతే వెళ్ళి అటెండ్ అవుతారు కదా ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్పేదానికి ఏంటి అని అడుగుతూ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఓన్లీ చట్టాలు చేయడమే కాదు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ని కూడా చూస్తుంది కానీ దాని మీనింగ్ వాళ్ళ పరిధిని దాటి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పరిధిలోకి వెళ్ళమని కాదు కానీ వాళ్ళు పిలిచి మాట్లాడే అధికారం అనేటటువంటిది ఉంది అంటే స్క్రూటినీ చెయ్యొచ్చు అంటున్నారు అందుకే పవర్ ఆఫ్ స్క్రూటినీ అనేటటువంటి దీనికి ఉంది ఆ పవర్ ఆఫ్ స్క్రూటినీ అనేటటువంటిది ఉపయోగించుకోవాలి పాజిటివ్గా సో ప్రతి కూడా పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీతో ఉండాలి పవర్ అంటే అథారిటీ ఉంది అథారిటీ ఉన్నప్పుడు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి సో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమోయింది మీకు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట నెక్స్ట్ ఇష్యూ స్కూల్స్ని రీఓపెన్ చేయడానికి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు సోషల్ ఇష్యూస్ కింద చదువుకుంటాం ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు స్కూల్స్ లేవు డిజిటల్ స్కూల్స్ అంటున్నారు అలాంటప్పుడు డిజిటల్ డివైడ్స్ అనేటటువంటి ఉన్నాయి లేవా అంటే అందరికీ కూడా అదే క్వాలిటీతో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుందా లేదు సో డిజిటల్ డివైడ్స్ అనేటటువంటి ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ప్రాపర్గా లేవు అటు రూరల్ ఏరియా ఇటు అర్బన్ ఏరియా ఈ డివైడ్స్ అనేటటువంటి ఉన్నాయి స్కూల్స్లోనూ ఇటు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అవునా కాదండి సో ఈ డిఫరెన్సెస్ అనేటటువంటి ఉన్నాయి ఈ కంటెక్స్లో మనకి ఐఎల్ఓ ఈ ఐఎల్ఓ ప్రకారం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంట సో దీని ప్రకారం చైల్డ్ లేబర్ అనేటటువంటిది వరల్డ్ వైడ్గా ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా చైల్డ్ లేబర్ అనేటటువంటిది పెరిగే అవకాశం పెరిగింది ఇండియాలో స్పెసిఫిక్గా చూస్తే మిడ్ డే మీల్ ఇలాంటి స్కీమ్స్ అనేటటువంటివి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు దాంతో స్కూ చిల్డ్రన్ మధ్యలో చిల్డ్రన్లో మాల్ న్యూట్రిషన్ లెవెల్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి లర్నింగ్ గ్యాప్స్ అనేటటువంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో లర్నింగ్ గ్యాప్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో స్కూల్స్ని రీఓపెన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ లాంటి కంట్రీస్లో చూస్తే స్కూల్స్ రీఓపెన్ చేసి ఉన్నారు సో ఇలాగ మనము వివిధ రకాల ఎంపిరికల్ స్టడీస్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ని దృష్టిలో పెట్టుకొని వాటి ఆధారంగా స్కూల్స్ని ఎప్పుడు రీఓపెన్ చేసుకోవాలి ఏంటి అనేటటువంటి చూసుకోవాలి లేదంటే ఎడ్యుకేషనల్ గ్యాప్స్ అనేటటువంటివి పెరుగుతాయి పో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది వే అవుట్ పావర్టీ నుంచి కానీ అసమానతల నుంచి కానీ బయటికి రావాలంటే ఎడ్యుకేషన్ అనేదే ప్రైమరీ టూల్ అటువంటి టైంలో ఎడ్యుకేషనల్ ఇనీక్వాలిటీస్ పెరగకుండా ఉండాలంటే స్కూల్ రీఓపెనింగ్ అనేటటువంటి దాన్ని ఆలోచించాలి అది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ ఇష్యూ ఇథియోపియాలో జరుగుతున్నటువంటి పొలిటికల్ టగ్ ఆఫ్ వార్కి సంబంధించి ఇథియోపియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అబీ అహ్మద్ అంటున్నా సో టిగారే అనేటటువంటి ఒక ప్లేస్ ఇథియోపియాకి సంబంధించి ఆ రీజియన్లో ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది అన్నది ఇక్కడ మనం చెప్తున్నటువంటిది ఇక్కడ చూడండి ఇథియోపియా అనేటటువంటిది ఆఫ్రికన్ కంట్రీ ఈ ఇథియోపియా అనేటటువంటి దానిపైన ఎరిట్రియా అనేటటువంటి కంట్రీ ఉంది ఇక్కడ చిన్న కంట్రీ జిబౌతి కనిపిస్తుందా జిబౌతి అని అంటాము ఈ పైన ఉన్నటువంటిది సోమాలియా అనేటటువంటి కంట్రీ అనమాట సరే ఈ ఇథియోపియాకి సంబంధించి ఈ పైన నార్త్ ప్రాంతం ఉందా టైగ్రే టీగారే అంటాం సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఇంతకుముందు ఈ ఎరిట్రియా అనేటటువంటి చిన్న కంట్రీకి ఇథియోపియా అనే కంట్రీకి కాన్ఫ్లిక్ట్ ఉండేది ఆ కాన్ఫ్లిక్ట్ని నీట్గా రిజాల్వ్ చేసుకున్నారు ఆ రిజాల్వ్ చేసుకున్నందుకు గాను లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇథియోపియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఓన్లీ సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ కంట్రీ పాపులేషన్ ఈ ప్రాంతంలో నివసిస్తారు ఇక్కడ వాళ్ళు ఏమన్నారు మాకు సపరేట్గా ఈ టెరిటరీ కావాలి సో అక్కడ వాళ్ళే ఇప్పటికి కూడా డామినెన్స్ అనమాట టిగారే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అని పిలుస్తాం అనమాట వాళ్ళ ఓన్ ఎలక్షన్స్ని వాళ్ళు కండక్ట్ చేసుకోవడము అక్కడ దాంతో ఈ ఇథియోపియా అనేటటువంటిది అక్కడ మిలిటరీ అఫెన్సివ్ని కండక్ట్ చేసింది ఆ తర్వాత సీజ్ ఫైర్ సైన్ చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్లో ఇథియోపియా మొత్తానికి మళ్ళీ అబీ అహ్మద్ అనే పర్సన్ విన్ అవ్వడం జరిగిందనమాట ఈ విధంగా ఇక్కడ కాన్ఫ్లిక్ట్ నడిచింది ఒకసారి మనం దీన్ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే పేరు విన్నారు ఎప్పుడైనా హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు ఎరిట్రియా వెరీ ఇంపార్టెంట్ అండి ఎరిట్రియా జిబౌతి ఇథియోపియా సోమాలియా ఈ నాలుగు దేశాలను కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇటు రెడ్ సీ ఇటు గల్ఫ్ ఆఫ్ యాడన్ వీటిని కలుపుతూ ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట చాలా ఇంపార్టెంట్ చూడండి ఒకసారి ఎరిట్రియా ఇది టిగ్రే రీజన్ ఇది ఇథియోపియా ఇది సోమాలియా ఇది జిబౌతి అర్థమైందా ఈ పైనుండే ఒక ప్రావిన్స్ అనమాట ఇది ఈ పైనండే ఒక ప్రావిన్స్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది మీకు గుర్తుందామన్న మనం ఇథియోపియాకి సంబంధించి ఒక డ్యామ్ గురించి చదివాం రినైజన్స్ డ్యామ్ అని ఇథియోపియా రినైజన్స్ డ్యామ్ అని దాన్ని ఇలా బ్లూ నైల్ అనే నది మీద కట్టారు అని ఆ బ్లూ నైల్ మీద కట్టడం దానివల్ల వాటర్ ప్రాబ్లం అవుతుందని సూడాన్ మరియు ఈజిప్ట్ క్రిటిసైజ్ చేశాయి అని గుర్తుందా అండి ఒకదానికొకటి ఎప్పుడూ లింక్ చేసుకుంటూ ఉండాలి సరేనా సో బ్లూ నైల్ అనేది అది ఇది వైట్ నైల్ అనేది సౌత్ సూడాన్ గుండా ఇలా ప్రవహించి ఇలా వెళ్ళి నైల్లో కలుస్తుంది బ్లూ నైల్ వైట్ నైల్ కలిసి నైలు నది అనేది ఫామ్ అవుతుంది నైలు నది అన్నిటికంటే పొడవైన నది పెద్ద నది అమెజాన్ అనమాట నైలు నది అనేటటువంటిది పొడవ ప్రపంచంలో పొడవైన నదిగా మనం చెప్తాము నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది అరవై ఎనిమిది మంది లైటనింగ్ అంటే ఈ పిడుగుపాటుకు చనిపోయారు మూడు రాష్ట్రాల్లో అంటున్నారు ఈ పిడుగుపాటు అనేటటువంటిది ఆ ఇన్సిడెంట్స్ అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ వీటి వల్ల అంటున్నారు అసలు గ్లోబల్ వార్మింగ్కి పిడుగు పడ్డానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు ఏంటి ఇక్కడ విషయం అది మనం చూద్దామా చూడాలి మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం హోమ్ మినిస్ట్రీ ప్రకారం లైటనింగ్ అంటే ఈ పిడుగుపాటు అనేటటువంటిది లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే న్యాచురల్ డిజాస్టర్స్లు అన్నిటికంటే ఎక్కువ భూకంపాలు వచ్చో సైక్లోన్స్ వచ్చో ఎక్కువ మంది చచ్చిపోవట్ల దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే చూడండి ఒడిస్సాలో తొమ్మిది వే తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల స్ట్రైక్స్ అనేటటువంటివి అయినాయి సో దాంట్లో చాలా చాలా వరకు చ చనిపోయే రేట్ కూడా ఎక్కువగా ఉందన్నమాట సో ఆ కంటెక్స్లో లైటెనింగ్ అనేటటువంటిది ప్రతి సంవత్సరం కొన్ని వందల ప్రాణాలనే కోల్పోతున్నాయి సో మరి ఈ కంటెక్స్లో లైటనింగ్ స్ట్రైక్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని మెజర్స్ ఉన్నాయండి అవి ఏంటో ఏమేమి చర్యలు తీసుకోవాలో అవి మనం చూసేద్దామా ప్లస్ ఈ లైటనింగ్కి సంబంధించి మనకు అసలు అది ఎలా జరుగుతుంది ఎందుకు పిడుగుపాటు అనేటటువంటి జరుగుతుంది దాన్ని మనం అసలు ప్రివెంట్ చేయలేమా ఒకవేళ అది పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే అసలు లైటనింగ్ ఎలా వస్తుంది పిడుగు కదా ఎలా వస్తుంది థండర్ క్లౌడ్స్ అనేటటువంటి హ్యూజ్ క్లౌడ్స్ ఎస్పెషలీ కిమిలోనింబస్ క్లౌడ్స్ అంటారు ఈ కిమిలోనింబస్ క్లౌడ్స్ అనేటటువంటి ఫామ్ అయినప్పుడు ఈ క్లౌడ్ ఉందా ప్రోటాన్స్ అన్ని పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్గా అది ఫామ్ అవుతాయి పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ప్రోటాన్స్ పైన క్లౌడ్స్ ఉంటాయి ఇక్కడ ఇది ఉంటాయి సో ఎప్పుడైతే ఇది ఉంటుందో భూమి అనేటటువంటిది పాజిటివ్ ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తుంది పాజిటివ్ ఛార్జ్ అనేటటువంటిది వస్తుంది ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటండి ఈ రెండు ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ వాటి యొక్క ఎలక్ట్రాన్ పాస్ అవ్వడమే కదా మనకి ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ కూడా షాక్ కొడుతుంది ఎలక్ మన థండర్ స్ట్రై స్ట్రైక్ అయినప్పుడు షాక్ కొడుతుంది ఎందుకని ఈ విధంగా ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ ఇది కలిసినప్పుడు లైటనింగ్ స్ట్రైక్ అనేటటువంటి జరుగుతుందనమాట అందుకే చెట్ల కింద కానీ ఇలా ఉండకూడదు ఏదైతే మనకి ఈ కండ్యూజర్గా పనిచేస్తుందో చెట్లు కానీ ఇలాంటి వాటి చోట ఉండకూడదు నార్మల్ ప్లేస్లో ఇలాగా మామూలు గ్రౌండ్లో ఉంటే ఏం కాదు అలా కాకుండా చెట్ల కింద వెళ్తూ ఉంటారు కొంతమంది వర్షం పడుతుందని పిడుగుపాటు పడేటప్పుడు ఎప్పుడూ కూడా చెట్ల కింద ఉండకూడదు మనం పెద్ద పెద్ద ఇళ్ళకి కానీ నార్మల్గా వీటికి లైటనింగ్ కండక్టర్ అంటారు సన్నగా రాడ్ లాంటిది ఒకటి ఉంటుంది అది భూమికి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఎర్థింగ్ అంటారు అది చేస్తే ఈ ఈ పిడుగుపాటు పడ్డప్పుడు కూడా ఆ ఎలక్ట్రిసిటీని దీన్ని ఇది గ్రహిస్తుంది ఆ విధంగా ఏమీ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది సో లైటనింగ్ కండక్టర్స్ అనేటటువంటి డివైజ్ని బిల్డింగ్స్కి వీటికి అమర్చుకోవడము ప్లస్ ఇలా చెట్ల కింద వీటి కింద ఉండకూడదు ఎప్పుడైనా లైట్నింగ్ వస్తుంది అంటే ఖచ్చితంగా దూరంగా ఉండేలాగా చూసుకోవాలి గొడుగు ఇప్పుడు ఇలా ఉందా గొడుగుకి కొన్నిసార్లు పైన ఎలా ఉంటుంది చూసారా సో అది కూడా ఎలక్ట్రిక్ ఇది అట్రాక్ట్ చేస్తుంది సో అలాంటివి కూడా మనం ఉంచుకో ఉంచకూడదు ఏదైనా మెటాలిక్ డివైజెస్ని కూడా పట్టుకొని ఉండకపోవడం మంచిదనమాట నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది యాంటీబాడీస్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఎఫెక్టివ్గా ఉంది కోవిడ్ నైన్టీన్కి అన్నట్టుగా చెప్తున్నారు రీసెంట్గా బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటిది ఏం చెప్పిందంటే యాంటీబాడీస్ అనేటటువంటివి నాచురల్గా బాడీలు అక్కరవ్వనప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు కొన్ని ఇదిగోండి కొన్ని యాంటీబాడీస్ అనేటటువంటివి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ల్యాబ్ లెవెల్లో తయారు చేస్తారు ఈ రెండు కూడా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వీటిని తీసుకొని పేషెంట్స్కి ఎక్కిస్తున్నారు కానీ ఇవి ఓన్లీ మోడరేట్ కేసులో మాత్రమే మోడరేట్ అంటే సిమ్టమ్స్ తక్కువగా ఉన్నటువంటి కేసెస్లో డెబ్బై రెండు సింటమ్స్ కనిపించిన డెబ్బై రెండు గంటల లోపల ఇస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి మోడరేట్ లేదా మైల్డ్ కేసెస్లోనే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటివి పనిచేస్తున్నాయి సివియర్ కేసెస్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ వీటి మీద ఉన్న వాళ్ళలో పనిచేయట్లా అసలు యాంటీబాడీస్ అంటే ఏంటి మన బాడీలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి ఆటోమేటిక్గా వచ్చేటటువంటి ఆ ఫైటింగ్ సిస్టమ్ని యాంటీబాడీస్ అని పిలుస్తాం ఇప్పుడు చూడండి వైరస్ దాని మీద ఉన్న ప్రోటీన్ ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని అడ్డుకునే దానికి మన బాడీలో ఈ యాంటీబాడీస్ అనేవి ప్రత్యుత్పకాలు అని పిలుస్తారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఎంఏబీస్ అంటాం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటివి ల్యాబరేటరీలో వీటిని తయారు చేస్తారు ఆల్రెడీ ఎన్నో రకాల డిసీజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు క్యాన్సర్స్ వీటి ట్రీట్మెంట్ కోసం వీటిని వాడుతున్నాం కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ కోసం కూడా ఇప్పుడు వీటిని తయారు చేసి అమ్ముతున్నాము కానీ వీటి ఎఫెక్టివ్నెస్ అయితే ఉంది ఏ కేసెస్లో మైల్డ్ అండ్ మోడరేట్గా ఉన్నప్పుడే ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది క్యూబా క్యూబా అనేటటువంటి దేశంలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఎందుకని అక్కడున్న ప్రజలు ప్రొటెస్ట్లు చేస్తున్నారు అక్కడున్న రూలర్ కగినెస్ట్గా ఇప్పుడు ఏమైందంటే అండి ఈ కోవిడ్ వల్ల చాలా కంట్రీస్లో మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి ఎందుకని ఎకనామిక్గా వీక్ అయిపోయి ఉన్నాయి కంట్రీస్ అన్నీ ఇవన్నీ కూడా జరుగున్నాయి కాబట్టి చాలా క్రిటిసిజం ప్రొటెస్ట్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట మరి ఈ కంటెక్స్లో మనము క్యూబాలో ప్రొటెస్ట్లు జరుగుతుంటే రష్యా మెక్సికో ఇవన్నీ అన్నాయి యుఎస్ఏ కానీ వీళ్ళు ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యారనుకో బాగోదు అన్నారు వాళ్ళకేం సంబంధం చూడండి క్యూబా అనేటటువంటిది ఉందా ఇది మన యుఎస్ఏ ఇది మెక్సికో అనమాట రష్యా అక్కడెక్కడో ఉంటుంది కానీ క్యూబా అనేటటువంటిది సోషలిస్టిక్ కంట్రీ సో మనకి ఇంతకుముందు కూడా క్యూబన్ మిజైల్ క్రైసిస్ అని ఇలా జరిగాయి ఒకసారి వీలైతే క్యూబన్ మిజైల్ క్రైసిస్ గురించి చూడండి మనకి వీడియోస్ ఉంటాయి కొన్ని క్యూబన్ మిజైల్ క్రైసిస్ అని టైప్ చేస్తే అంటే ఇప్పుడు కాదు ఇప్పుడన్నా టైం ఉన్నప్పుడు దాని గురించి చదవండి బా అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏ విధంగా హిస్టారికల్గా అవన్నీ ఎవాల్వ్ అయ్యాయని తెలుసుకోవచ్చు అనమాట సరే అలా అవుట్ సైడ్ ఇంటర్ఫీరెన్స్ ఉండొద్దు అంటున్నారనమాట మనకి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఉండేది ఇప్పుడు అది డిసింటిగ్రేట్ అయిపోయి రష్యా వచ్చింది ఈ యుఎస్ఎస్ఆర్కి ఒక ఇంపార్టెంట్ అలీగా క్యూబా అనేటటువంటిది ఉండేదన్నమాట ఇప్పటికి కూడా అది సోషలిస్టిక్ కంట్రీయే ఎప్పుడైతే కంట్రీస్లో ప్రైసెస్ ధరలు పెరిగి ఇలా ఎకనామిక్గా వీక్ అయిపోతే పీపుల్ ప్రొటెస్ట్ చేస్తారు అలా ప్రొటెస్ట్లు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్డ్ ఫైర్స్ కారు చిచ్చు అంటారు ఇది హీట్ వేవ్ వల్ల వెస్ట్రన్ యూఎస్ఏ కెనడాలో హీట్ వేవ్స్ వల్ల ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ఫినామినాని మనం క్లైమేట్ చేంజ్కి లింక్ చేయొచ్చు అంటున్నారు చూడండి కొన్ని వేల ఎకరాలు దగ్ధమైపోయాయి ఎస్పెషలీ క్యాలిఫోర్నియా బ్రిటిష్ కొలంబియా వీటన్నిటిలోనూ కొన్ని వేల ఎకరాల అడవి ప్రాంతాలు హౌసెస్ ఇవన్నీ కూడా దగ్ధమైపోయినాయి అన్నమాట సో అసలు ఏంటి హీట్ వేవ్ ఎందుకు వచ్చింది ఈ హీట్ వేవ్ ఈ కంటెక్స్లో హీట్ డోమ్ అనే ఒక పదం ఉంటుందండి ఈ హీట్ డోమ్ అంటే ఏంటి ఆ హీట్ డోమ్ అనేటటువంటిది ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది ఇవన్నీ ఒకసారి తెలిసేసుకుందామా హీట్ డోమ్ అంటే ఏంటి హీట్ వేవ్ అంటే ఏంటి అవి ఎలా వర్క్ అవుతాయి ఫస్ట్ చూడండి హీట్ డోమ్ అంటే ఇది మనకి ఇక్కడ ఉండేటటువంటి యుఎస్ఏ మరియు కెనడా ఇవి కంట్రీస్ అండి ఇది కెనడా అనే కంట్రీ ఇది యుఎస్ఏ అనే కంట్రీ కనిపిస్తుందా బౌండరీస్ యుఎస్ఏ కెనడా అనేటటువంటి కంట్రీస్ ఇదిగోండి ఇది బౌండరీ రైట్ ఇది ల్యాండ్ భాగము కింద ఉన్నది యుఎస్ఏ పైన ఉన్నది కెనడా అనమాట ఇట్ సైడ్ ఏమో పసిఫిక్ ఓషన్ ఉంది ఇట్ సైడ్ ఏమో అట్లాంటిక్ కోషన్ ఉంది అయితే ఇక్కడ సమ్మర్ టైంలో ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరిగాయో ఇక్కడ నుంచి విండ్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ భూమి కంటే కూడా దీని మీద ఎక్కువ టెంపరేచర్స్ అనేటటువంటివి ఉన్నాయి వాటర్ ఎక్కువ హీట్ని గ్రహిస్తుంది భూమి కంటే సో దాంతో ఏమైనాయి ఇలా విండ్స్ అనేవి ఇలా మూవ్ అయినాయి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయినాయి అంతేనా సో విండ్స్ అనేవి ఇలా మూవ్ అయినప్పుడు అక్కడ జెట్ స్ట్రీమ్ అనేటటువంటిది ఉంటుంది జెట్ స్ట్రీమ్ అంటే ఏంటి ఇలా వాతావరణంలో ట్రోపోపాజ్ అంటారు ట్రోపోస్ఫియర్ ఎండ్ అయిపోయి స్ట్రాటోస్ఫియర్ స్టార్ట్ అయ్యే దగ్గర ట్రోపోపాజ్ ఉంటుంది సో అది ఇలా మూవ్ అవుతుంది ఈ ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటటువంటివి ఏమో ఇలాగా ఇక్కడ నుంచి అట్లాంటిక్ మహాసముద్రం ఇటు సైడ్ పసిఫిక్ ఇలా రెండు వచ్చాయి ఈ జెట్ స్ట్రీమ్ అనేటటువంటిది ఉండడం వల్ల ఇది పైకి అట్లా సో అటు మూవ్ అవ్వట్లా దాన్ని ఇలాగా కిందికి పుష్ చేస్తుంది ఎప్పుడైతే ఈ వేడి గాలులు అనేవి కిందికి పుష్ చేస్తాయో ఈ ప్రాంతంలో టెంపరేచర్స్ పెరుగుతాయి పెరగవా పెరుగుతాయి అలాగ మనకి హీట్ వేవ్ అనేటటువంటిది పెరగడం జరిగింది హీట్ వేవ్ అనేటటువంటిది అంటే ఎక్కువ టెంప్ హీట్ వేవ్ అంటే ఏంటి సింపుల్గా టెంపరేచర్స్ పెరగడం అంతే చూడండి సమ్మర్లో జెడ్ స్ట్రీమ్ అనేటటువంటిది నార్త్ వైపుకు మూవ్ అవుతుంది హాట్ అండ్ స్టాగ్నెంట్ ఎయిర్ అనేది అప్వర్డ్స్కి ఎక్స్పాండ్ అవుతుంది హై ప్రెషర్ అట్మాస్ఫియర్ అనేటటువంటిది అక్కడ ఉంటుంది సో దానివల్ల కన్వెక్షన్ రూపంలో అది కిందికి వస్తుంది ఆ ఎయిర్ కంప్రెస్ అవ్వబడుతుంది దానివల్ల హీట్ వేవ్స్ అనేవి వస్తాయి ఈ హీట్ వేవ్స్ టెంపరేచర్స్ పెరిగినప్పుడు మరి అటవిలో అటవీ మంటలు ఇవన్నీ రావచ్చా రాకూడదా రైట్ సో అలాగా ఇక్కడ అదొక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లంగా మారింది అన్నట్టుగా చెప్తున్నారు సింపుల్గా అండి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే గ్లోబల్గాను టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరగడంతో అక్కడ క్రైసిస్ అనేది పెరుగుతూ ఉంది మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూస్తే పోలార్ వర్టెక్స్ అనేది చూసాం ఆ పోలార్ వర్టెక్స్ ఏమో గడ్డగట్టుకుపోయేలాగా వివిధ లేక్స్ని వాటిని చూస్తే ఇప్పుడేమో హ్యూజ్ స్కేల్ హీట్ వేవ్స్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ ఒకటే కాదు ఈవెన్ యూరప్లో కూడా ఓన్లీ యూఎస్ఏ కెనడాలోనే కాదండి ఈవెన్ యూరప్లో కూడా టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సో మనకి గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ట్రాపికల్ రీజన్స్లో ఉంది కానీ ఈ ఆర్కిటిక్ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాటిలో టెంపరేట్ రీజన్స్లోనూ చాలా విపరీతంగా ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ ఇష్యూ ఎకానమిక్స్ సంబంధించింది బ్యాంక్స్ అనేటటువంటివి మామూలుగా కార్పొరేట్ కంపెనీస్కి లోన్స్ ఇచ్చాయి ఏవైతే లోన్స్ ఇచ్చాయో ఆ లోన్స్ తిరిగి రాకపోతే టైం ఉంటుంది నైంటీ డేస్ లోపల ప్రిన్సిపల్ మరియు అంటే మొత్తము ప్లస్ వడ్డీ అనేది తిరిగి రాకపోతే దాన్ని ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలుస్తామన్నమాట ఈ ఎన్పిఎస్ అనేటటువంటివి అవుతాయి అయితే ఆ కంపెనీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ కంపెనీ మొత్తము ఇన్సాల్వెంట్ అయిపోయి దాన్ని అమ్మేసి లిక్విడేట్ చేసినా సరే వాళ్ళకి ఎంత మనీ రావాలో అంత మనీ రావట్లే ఎందుకంటే అది నష్టాల్లో ఉంది సో దాన్ని లిక్విడేట్ చేసినా రావట్లేదు దాంతో రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు నడిచింది అదేంటి ప్రమోటర్స్ అంటే ఆ కంపెనీని నడిపే వాళ్ళు దాంట్లో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో గ్యారంటీ ఇచ్చి వాళ్ళు లోన్ తీసుకెళ్లారు మరి వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్స్ని చేయొచ్చా అన్నారు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేటటువంటిది ఉంది కదా ఆ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద ప్రమోటర్స్ యొక్క పర్సనల్ ఆస్తులు వాళ్ళు పర్సనల్లీ లయబులా కాదా అని అడిగారు ఎస్ అది వాళ్ళు లయబులే వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు కదా అందుకని వాళ్ళని లయబుల్గా చూడాలి అని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఆ బ్యాంకులకి వీటిని అమ్మి తీసుకున్న డబ్బులు రానప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కరెక్టే కదా అందుకని ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద మనకి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఉంటుంది ఈ ఎన్సీఎల్టీ కింద కేసుని ఫైల్ చేసుకొని మేము ఈ ప్రాసెస్ అయినా ఇంక మొదలు పెట్టాల్సిందే అంటున్నారు మీరు రీసెంట్గా మనం గమనించుంటే ఆర్బీఐ చెప్పింది ఈ పర్టిక్యులర్ బ్యాంక్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ కల్లా పదకొండు శాతం వర్స్ట్ కేసులో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఎన్పిఎస్ని చూడబోతున్నాయి అని చెప్పారు అవునా కదా అంటే వంద రూపాయలు ఇస్తే పదమూడు రూపాయలు పోయినట్టు పోతే ఎట్లా నడుస్తుందండి బ్యాంకు అందుకని ఈ లిక్విడేట్ చేసైనా సరే ఎలాగైనా సరే వాళ్ళని లయబుల్గా చేసైనా మనం మనీ తెచ్చుకోవాలన్నట్టుగా ఆలోచిస్తున్నాయి బ్యాంక్స్ నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది ఇవి ఫోర్టీన్త్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి దీంట్లో ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీజిగ్ అంటే మార్పులు చేపట్టారు అంటున్నారు అంటే ఏంటి దీని మీనింగ్ మనకి క్యాబినెట్ అనేటటువంటిది ఇంతకుముందు ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదండి క్యాబినెట్ అనేటటువంటి పదం బదులు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉండేది అయితే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టంలో ప్రెసిడెంట్స్ రూల్ సారీ నేషనల్ ఎమర్జెన్సీ వాటికి సంబంధించి చెప్తూ అప్పుడు క్యాబినెట్ అనేటటువంటి పదాన్ని చేర్చారు తప్ప అంతకుముందు అంతా కూడా మన రాజ్యాంగంలో ఉండేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే ఉండేదన్నమాట సరే ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంట క్యాబినెట్ అంటే ఇంపార్టెంట్ మినిస్టర్స్ అంతా దీంట్లో ఉంటారు మరి దీంట్లో కొన్ని కమిటీస్ క్యాబినెట్ కమిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఇట్లా కొన్ని కమిటీస్ అనేటటువంటి ఉన్నాయి ఆ కమిటీస్ యొక్క బాధ్యత ఏంటి ఇప్పుడు క్యాబినెట్లో మనకు అరవై మంది ఉన్నారు అనుకోండి అరవై మంది కలిసి డెసిషన్ తీసుకోలేరు కదా వీళ్ళు స్మాల్ గ్రూప్గా ఫామ్ అవుతారు స్మాల్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదన్నా ఒక ఇంపార్టెంట్ విషయం దానికి సంబంధించి స్టడీ చేపట్టి డెసిషన్స్ తీసుకుంటారు దానివల్ల క్విక్ డెసిషన్ మేకింగ్ అనేది పాజిబుల్ అవుతుంది అవునా కాదా క్విక్ డెసిషన్ మేకింగ్ పాసిబుల్ అవుతుంది అయితే ఈ క్యాబినెట్ కమిటీస్ అనేటటువంటివి అటు స్టాట్యూటరీ కానీ ఇటు కాన్స్టిట్యూషనల్ బాడీ కానీ కాదు సో ఎవరు అపాయింట్ చేస్తారు వీటిని ప్రైమ్ మినిస్టరే వీటిని ఇదిగో మీరు మీరు ఈ కమిటీ మీరు ఈ కమిటీ లాగా చెప్తారనమాట కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడా కానీ వీటిని మెన్షన్ చేయలేదు ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ అందుకే మీరు చూస్తే కాన్స్టిట్యూటెడ్ బై హూమ్ అని అడిగితే కాన్స్టిట్యూటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని మనం చెప్తామన్నమాట ఇవి ఒక్క ఇండియాకే కాదు ఈవెన్ బ్రిటన్లో కూడా పార్లమెంటరీ వ్యవస్థలు క్యాబినెట్ కమిటీస్ అనేటటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కూడా ఈ క్యాబినెట్ కమిటీస్ అనేటటువంటి సిస్టమ్ ఉంది మనం యూకే నుంచే ఈ వ్యవస్థను తీసుకోవడం అనమాట పార్లమెంటరీ సిస్టంలో క్యాబినెట్ కమిటీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి డెసిషన్ మేకింగ్ క్విక్గా అవుతుంది నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇండియాలో ఫస్ట్ కోవిడ్ పేషెంట్ ఆమె వుహాన్ వుహాన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఆమె చదువుతూ ఉండింది వుహాన్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు మెడికల్ స్టూడెంట్ అక్కడి నుంచి వెకేషన్కి ఇంటికి వచ్చారు ఆమెకి ఇన్ఫెక్షన్ వచ్చింది అలా ఫస్ట్ కేసు ఆమెదే అనమాట ఇండియాలో రిపోర్ట్ అయిన వాటిలో ఆమెకి మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వచ్చింది అని చెప్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీఇన్ఫెక్షన్ కాకపోతే సిమ్టమ్స్ ఏమీ లేవు ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ ఆ సిమ్టమాటిక్ అంటారు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రెండు రకాలుగా ఉండొచ్చు సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ అని రీఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అని చెప్తున్నారంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటి కోవిడ్ అనేది మళ్ళీ రావచ్చు కోలుకున్న వాళ్ళలో మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేటటువంటి ఉన్నాయి ఈ కంటెక్స్లో ఎంతైతే యాంటీబాడీస్ బిల్డ్ అవుతాయి అంత బెటర్గా ఉంటాం అందువల్ల వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి వేగతరం చేసుకోవాలి వ్యాక్సినేషన్ వేగతరం చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ సోషల్ జస్టిస్ అనే దాని కింద చదువుకుంటాం రీసెంట్గా యూపీ అనేటటువంటిది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పాపులేషన్ పాలసీ ఒకటి డ్రాఫ్ట్ బిల్ ఒకటి పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి ఒక పాపులేషన్కి సంబంధించిన ఒక పాలసీ ఒక డ్రాఫ్ట్ బిల్ అనేవి తీసుకొచ్చాయి దానికి సంబంధించి అనమాట దాంట్లో చెప్పబడింది ఏంటి పాపులేషన్ గ్రోత్ అనేటటువంటిది పావర్టీ కారణమవుతుంది ఎక్కువ పాపులేషన్ ఉంటే డిపెండెన్స్ పెరుగుతుంది కాబట్టి పాపులేషన్ కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి ఐడియల్ నెంబర్ ఉండాలి అన్నారు పాపులేషన్ కంట్రోల్ అనేటటువంటిది మంచి స్ట్రాటజీయే ఎస్ రీసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి పాపులేషన్ కంట్రోల్ ఉండాలి కానీ ఆ పాపులేషన్ కంట్రోల్ చేసే విధానం ఎలా ఉండాలన్నది క్వశ్చన్ మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అనే పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్ఫరెన్స్ జరిగింది ఇండియా కూడా దానికి అటెండ్ అయింది అప్పుడు కైరో కన్సెన్సెస్ అనేటటువంటి దాన్ని తీసుకున్నారు కైరో కన్సెన్సస్ అనేటటువంటిది ఏం చెప్తుంది పాపులేషన్ కంట్రోల్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అయితే దానికి సంబంధించి దాన్ని తీసుకొని రావడానికి స్ట్రాటజీస్ని చెప్పింది ఏమేమి స్ట్రాటజీస్ తీసుకోవచ్చు అని చెప్పింది విమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ని ప్రమోట్ చేయాలి విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని రావాలి యూనివర్సల్ ఎడ్యుకేషన్ పెంచాలి మెటర్నల్ ఇన్ఫాంట్ హోర్ మోర్ మోర్టాలిటీ తగ్గించేలాగా మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటే పావర్టీ అండ్ హై ఫర్టిలిటీ రేట్స్ని తగ్గించవచ్చు అన్నారు కానీ మనము ఇన్సెంటివ్స్ డిసెన్సింటివ్స్ ద్వారా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయనివ్వము ఇలాగ డిస్ఇన్సెంటివ్స్ ఒకవేళ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇలా చెప్పడం అనేటటువంటి దాన్ని ఈవెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా క్రిటిసైజ్ చేసింది ఈ ది కన్సెన్సెస్ ప్రకారం పాపులేషన్ గ్రోత్ అనేటటువంటిది సోషియో ఎకనామిక్ ఇష్యూ దీన్ని సోషో ఎకనామిక్ ఇష్యూగా చూడాలి ఓన్లీ డెమోగ్రఫిక్ ఇష్యూగా కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ బెటర్గా ఉండి చైల్డ్ మ్యారేజెస్ తక్కువగా ఉన్నాయంటే అది బెటర్గా ఉంటుంది అందుకే బీహార్ చీఫ్ మినిస్టర్ కూడా ఇది ఒక సోషో ఎకనామిక్ ఇష్యూ మాత్రమే చైనాలో వాళ్ళు వన్ చైల్డ్ పాలసీ టూ చైల్డ్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు కానీ ఏమైంది ఫైనల్గా చూస్తే మొత్తానికి వద్దు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అన్నట్టుగా ఇప్పుడు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఎందుకని డిపెండెన్సీ అండి అంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డిపెండెంట్స్ అవుతారు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాటాక మరి ఆ ఇద్దరు డిపెండెంట్స్కి ఇద్దరైనా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది పాపులేషన్ స్టెబిలిటీ వస్తుంది అలా కాకుండా ఇద్దరు పీపుల్కి ఒకలే ఉన్నారు అలాగా ఇన్స్టెబిలిటీ వస్తుందా కదా దీనివల్ల డిపెండెన్స్ పెరుగుతారు సంపాదించే వాళ్ళకంటే లేబర్ ఫోర్స్ తగ్గిపోతుంది సో స్టెబిలిటీ అనేటటువంటిది ఉండాలి దానికోసం చైనా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది మనం కేరళ కానీ ఈ మోడల్స్ చూస్తే కేరళలో పాపులేషన్ స్టెబిలిటీ ఎందుకు వచ్చింది వాళ్ళు ఈ విధమైన మెజర్స్ ఏమీ తీసుకోలేదు కానీ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ విమెన్ ఎంపవర్మెంట్లో కానీ కొంత బెటర్గా ఉంటుందా లేదా కేరళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో బెటర్గా ఉంటుందా వీటన్నిటి వల్ల బెటర్ బెటర్గా ఇది అంతే అంతేగాని ఇలా కోయస్సు మెజర్స్ వద్దు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు ఈవెన్ ఎన్హెచ్ఆర్సీ కూడా ఇలాంటి పాపులేషన్ కంట్రోల్ స్ట్రాటజీస్ పనిచేయకపోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ ఇష్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పాలిటీలో చదువుకుంటాం ఇక్కడ ఏమంటున్నారంటే డీలిమిటేషన్ అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏ నియోజకవర్గ పరిధి ఎంత ఈ డీలిమిటేషన్ అనేది చేపట్టాలి మనకి పార్లమెంట్కి సంబంధించి డీలిమిటేషన్ అనేది ఎప్పుడు చేపట్టారు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభకు సంబంధించి డీలిమిటేషన్ అనేటటువంటిది ఎప్పుడు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లాస్ట్ ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డీలిమిటేషన్ చేపట్టి దేని ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అనేది చేపట్టారు ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వరకు డీలిమిటేషన్ వద్దు అన్నారు ఎందుకు వద్దన్నారు కొన్ని పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నాము కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంది కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంది సో పాపులేషన్ కంట్రోల్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా అప్పుడు మనము తీసుకుందాము టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటటువంటిది టీఎఫ్ఆర్ అనేటటువంటిది స్టెబిలైజ్ అవుతుంది టీఎఫ్ఆర్ రేట్ రెండు పాయింట్ ఒకటి శాతానికి వస్తుంది అప్పుడు చూద్దాం అన్నట్టుగా పోస్ట్పోన్ చేసాం ఇప్పుడు చూడండి డివైడ్స్ వచ్చేసాయి లేదా అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనేమో పాపులేషన్ ఎక్కువగా ఉంది వెస్ట్ సదర్న్ స్టేట్స్లోనే పాపులేషన్ తక్కువగా ఉంది ఇప్పుడు పాపులేషన్ని బట్టి ఇన్ని లక్షలకి ఒక నియోజకవర్గం అన్నారంటే వాళ్ళకి ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి మనకంటే అవునా కాదా దాన్ని ఎలా డీల్ చేయాలి అది ఇప్పుడు క్వశ్చన్ అండి దీన్ని మనం రెండు రకాలుగా చూడవచ్చు ఒకటి డెమోక్రసీ డెమోక్రసీ అంటే ఏంటి మన ప్రతి ఒక్కరికి ఒక ఓట్ అనేటటువంటిది ఉంటుంది ఈక్వల్ ఓటింగ్ రైట్ అనేటటువంటిది డెమోక్రసీకి ఉంటుంది అవునా కాదా ఎస్ మరి ఫెడరలిజం ఫెడరలిజం అంటే ఈచ్ స్టేట్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి కానీ ఇందాక మనం చెప్పినట్టు డెమోక్రసీ ప్రకారం ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క ఓటింగ్ రైట్ అంటే నార్త్ స్టేట్స్కి ఎక్కువ ఉంటుంది సౌత్ స్టేట్స్కి ఉండదు మరి ఎలాగది ఫెడరల్ అవుతుంది ఫెడరలిజం డెమోక్రసీ రెండు కాంట్రవర్సీ వస్తాయి కదా ఇప్పుడు సెంటర్కి స్టేట్స్కి మధ్యలో అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు సెంటర్ ఉంది ఈ సెంటర్కి సంబంధించి ఇవేమో మన సౌత్ సదర్న్ స్టేట్స్ అనుకుందాం ఇవేమో మన వెస్ట్రన్ స్టేట్స్ అనుకుందాం ఇప్పుడు ఇందాకన్నట్టు పాపులేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఆరులో చేశారనుకుందాం వీళ్ళేమో నార్త్ స్టేట్స్ అనుకుందాం వీళ్ళేమో ఈస్టర్న్ స్టేట్స్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇలా అనుకుందాం సో ఇలా అనుకున్నాం వీళ్ళు ఏమంటారు రెండు వేల ఇరవై ఆరులో కనుక డీలిమిటేషన్ కనుక చేస్తే పాపులేషన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేస్తే వీళ్ళిద్దరు ఏమంటారు నార్త్ మేము మేమింత కాంట్రిబ్యూట్ చేస్తుంటే నువ్వేంటి అని అంటారు వీళ్ళేమంటారు ఆ చేయి చేయి మాకు ఎక్కువ సీట్స్ వస్తాయని అంటారు అవునా కాదా సో ఇట్లా మళ్ళీ ఈ ఈ విడగొట్టినట్టు అవుతుంది అంటే వీళ్ళిద్దరేమో కోప్పడతారు వీళ్ళిద్దరేమో అంటే ఈ గ్రూప్స్ ఏమో మంచిగా ఉన్నాయంటారు మరి ఏం చేద్దామంటారు ఏం చేస్తే ఇవన్నీ స్టెబిలైజ్ అవ్వచ్చు అంటారు ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోవాలంటే ఒకటి ఇప్పుడు స్మాల్ స్టేట్స్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి సెంటర్ ఎక్కడ మా పవర్స్ని తీసేసుకుంటుందో అని సో అప్పుడు కన్కరెంట్ లిస్ట్లో కానీ స్టేట్ లిస్ట్లో కానీ ఎక్కువగా ఉండాలి సో అప్పుడు సెవెంత్ షెడ్యూల్ అనేటటువంటి దాన్ని రీఆర్గనైజ్ చేయాలి సెవెంత్ షెడ్యూల్ని రీఆర్గనైజ్ చేయడము అది ఒకటో పని రెండోది రాజ్యసభకి ఈక్వల్ రాజ్యసభలో ఆ రాజ్యసభ మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో స్మాల్ స్టేట్స్ అయినా బిగ్గర్ స్టేట్స్ అయినా ఈక్వల్ మెంబర్షిప్ ఉంటే ఏమవుతుంది యూఎస్ఏలో ఇలానే ఉంటుంది ఇప్పుడు అలా కాదు కదా దీన్ని బట్టి సో అదొకటి మూడోది కన్సెన్సస్ ఏదైనా సెంటర్ చేసేటప్పుడు స్టేట్స్తో మాట్లాడి కన్సెన్సస్ ద్వారా చేస్తే ఏమవుతుంది నాలుగవది బిగ్గర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిగ్గర్ స్టేట్స్ డివైడ్ అయితే ఎలా ఉంటుంది బిగ్గర్ స్టేట్స్ని స్మాల్ స్టేట్స్గా చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు యూపీ ఇలాంటి బిగ్ స్టేట్స్ గవర్నెన్స్ కూడా కష్టమే ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎస్ డెమోక్రసీ ఫెడరలిజం రెండు ఇంపార్టెంటే కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలాగా ఈ మెజర్స్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయబోతున్నాం ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఇండియా ఫేస్ చేయబోతుంది మనకి క్లియర్గా తెలుస్తుందన్నమాట రెండు వేల ఇరవై ఆరులో ఈ విధంగా రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో డీలిమిటేషన్కి ఎప్పుడైతే వెళ్తారో ప్రాబ్లం అనేది రాబోతుంది మరి ఈ కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏమేం చర్యలు తీసుకుంటుంది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒకవేళ మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసి రెండు వేల ఇరవై ఆరు కాదు తర్వాత అనుకున్నామన్నా సరే ప్రాబ్లం అయితే పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గిపోదు కదా అది ఇప్పుడు విషయం అన్నమాట నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది వ్యాక్సినేషన్ మీద ట్రస్ట్ అనేటటువంటిది పెంచాలి అంటున్నారు ఇప్పుడు ఏమైంది వ్యాక్సిన్స్ని టార్గెట్ మోడ్ మా స్టేట్లో ఇన్ని ఇన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నాం మా స్టేట్ ముందంజలో ఉంది ఇలా టార్గెట్ బేస్డ్ వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం బాగుంది టార్గెట్ బేస్డ్ వ్యాక్సినేషన్ పెట్టుకోవడం అనేది ఒక గోల్ ఉన్నట్టు ఆ గోల్ని అచీవ్ చేయాలి ఎలాగో ర్యాపిడ్ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మంచిదే కానీ ట్రస్ట్ బేస్డ్ వ్యాక్సినేషన్ ఇంపార్టెంటా కాదా టార్గెట్ బేస్డ్ ఇంతమందికి వేయాలి కానీ అన్ని కమ్యూనిటీస్ అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా ట్రస్ట్ బేస్డ్ వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ ఏంటి దీని మీనింగ్ ఏంటి ట్రస్ట్ ఏంటి వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేటటువంటిది ఉంది మాకొద్దు ఇది తీసుకుంటే ఏమవుతుందో అన్నటువంటి యాటిట్యూడ్ ఇంకా ఉంది సో ఆ వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటటువంటి దాన్ని తీసేసి ట్రస్ట్ అనేటటువంటిది పెంచాలి అవేర్నెస్ అనేటటువంటిది తీసుకొని రావడము లోకల్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడము గ్రామసభ వైజ్గా మరి అవేర్నెస్ని బిల్డ్ చేయడము వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉండేలాగా చేయడము వీటి ద్వారా వ్యాక్సిన్ హెసిడెన్సీని తీసేయాలి ఎందుకంటే వ్యాక్సిన్ యూజ్ అనేటటువంటిది డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది ప్లస్ కమ్యూనిటీస్ హాస్పిటలైజ్ అయ్యేటటువంటి అవసరాన్ని తగ్గిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది రీసెంట్గా ఏమన్నారు సుప్రీంకోర్టులో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేటటువంటి ఒక ఎన్జిఓ కేసు ఫైల్ చేసింది ఏమని ఇదిగో సుప్రీంకోర్టు నువ్వు రెండు వేల పదహైదులో శ్రేయా సింగల్ అన్నటువంటి కేసులో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ అనేటటువంటి దాన్ని కొట్టేశారు ఐటీ చట్టంలో కానీ ఇప్పటికి కూడా అదే చట్టాన్ని ఉపయోగించి చాలా కేసులు అనేటటువంటి రిజిస్టర్ అవుతున్నాయి మరి దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అన్నాక ఎలా దాన్ని ఉపయోగిస్తున్నారు అని అడిగారు శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అనందండి మరి ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ అన్న వాటిని కూడా ఉపయోగించకుండా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు మెజర్స్ని ఇక్కడ సజెస్ట్ చేశారు అవేమేంటి ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏం చేయాలి పోలీస్ ఎవరైతే ఉంటారో కదా కేసు ఫైల్ చేసేది అన్ని ర్యాంక్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఇదిగో ఈ సెక్షన్స్ లేవండి తీసేశారు అని రెండోది బ్రాకెట్స్లో ఆ పర్టికులర్ చట్టంని బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి ఈ ప్రొవిజన్ అనే దాన్ని తీసేసామో స్ట్రక్ డౌన్ చేశారన్నది తెలియాలంటే సెక్ సిక్స్టీ సిక్స్ ఏ దాన్ని అలా బ్రాకెట్లో పెట్టడం ఎందుకంటే ఒరిజినల్ చట్టం నుంచి పోదు అది అలాగే ఉంటుంది సో అది కూడా కొంతమంది రిజిస్టర్ చేస్తారు మూడోది సిసిటిఎన్ఎస్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో లెక్కిస్తారు అప్పుడు దాంట్లో అది సాఫ్ట్వేర్ కదా ఈ సెక్షన్స్ కనిపించకుండా డిజేబుల్ చేయడము ఆ సెక్షనే కనిపించకుండా డిజేబుల్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది కదా ప్లస్ ఒకవేళ కావాలని వీటి కింద టార్చర్ చేయడం కోసమో వీటి కోసం ఫైల్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి అంటే కొట్టేసిన చట్టాలు తెలిసి కూడా వీటిని ప్రయోగిస్తే పనిష్మెంట్ అనేది ఇవ్వాలి వీటన్నిటి ద్వారా ఈ అన్కాన్స్టిట్యూషనల్ చట్టాలను ప్రయోగించకుండా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది ఉత్తరాఖండ్ అనేటటువంటిది కన్వర్ యాత్ర అనేది సస్పెండ్ చేసింది అంటున్నారు కోవిడ్ నైన్టీన్ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ అనేటటువంటిది ఉంది ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఇలాంటి ఫెస్టివల్స్ని వీటిని కండక్ట్ చేయడం అనేటటువంటిది థర్డ్ వేవ్కి కారణం అవ్వచ్చు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా జాగ్రత్తగా ఉండాలి దీన్ని అలో చేయకూడదు అని చెప్పింది దాంతో ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ మెజర్ తీసుకుంది ఇంతకీ ఈ కన్వర్ యాత్ర అంటే ఏంటి దేశంలో ఉండేటటువంటి వివిధ నదుల నుంచి నీటిని తీసుకొని మన యొక్క గంగో ఈ వివిధ ప్రాంతాలు ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి చార్దం ప్రాంతాలు ఉంటాయి సో వాటిలో ఉండేటటువంటి శివలింగాలకు పూజ చేస్తారు మరి చాలామంది లక్షల మంది గుమిగూడతారు ఈ టైంలో మరి కన్వర్ యాత్ర అనేటటువంటి జరిపితే అది మరి కోవిడ్ వ్యాప్తికి దారి తీయచ్చు కదా అందుకోసం వద్దని చెప్పడం జరిగింది అసలు ఈ కన్వర్ యాత్ర అనేటటువంటిది సాగర్ మంథన్ అంటారు అంటే సాగర మదనం అంటారు మనం ఈ సాగర మదనం అనేటటువంటి దాన్ని మన హిందూ మైథాలజీలో ఉంటుంది కదా దానికి జ్ఞాపకంగా ఇది ఇది ప్రతి సంవత్సరం చేస్తారన్నమాట యాన్యువల్ పెలిగ్రిమేజ్ ఫెస్టివల్ ఇది మనకి ఉజ్జయిని ప్రాంతాల నుంచి నీటిని తీసుకెళ్ళి ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి టెంపుల్స్లో పూజలు చేస్తారనమాట సో దాన్ని సస్పెండ్ చేశారు ఇయర్ మనకి గ గమనించాలి పూరి జగన్నాథ్ యాత్ర అని మాత్రం దాన్ని ఓకే అని చెప్పారు పూరి జగన్నాథ్ యాత్ర మాత్రం యాత్రికు అంటే భక్తులు లేకుండా పూజారులే దాన్ని నిర్వహించండి అన్నట్టుగా చెప్పారనమాట నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లిప్స్ అంటే ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి చాలా హౌసుల్ని డెస్ట్రాయ్ చేశాయంటున్నారు ఇక్కడ ఏం జరిగింది మనకి మాన్సూన్ అనేటటువంటిది ఆ ప్రాంతాన్ని రీచ్ అవ్వడం జరిగింది ఆ మాన్సూన్ రీచ్ అయినటువంటి టైంలో అది హిల్లీ ఏరియా అక్కడ క్యుమిలోనింబస్ క్లౌడ్స్ అనేటటువంటి ఫామ్ అవ్వడము ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే సడన్గా ఫ్లడ్స్ అనేటటువంటివి రావడము దాంతో ఈ హిల్లీ ఏరియాలో ఇప్పటికే టూరిజం అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆ మౌంటైన్ స్లోప్స్ అనేవి కొంత ఫ్రజైల్ అయ్యాయి దాంతో ఈ ల్యాండ్ స్లైడ్ అనేటటువంటి జరగడము అక్కడ కొండ ప్రాంతాలు దగ్గరలో ఉన్నవా ఇల్లులు కొట్టుకొని చాలా మంచి అనిపోవడం ఇవన్నీ జరిగాయి వరదలు అనేటటువంటి వచ్చాయి ధర్మశాల అని పిలుస్తాం హిమాచల్ ప్రదేశ్లో ఆ డిస్టిక్లో చాలా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్తో కొట్టుకుని పోయారు ఎన్డీఆర్ఎఫ్ అంటున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేటటువంటివి చేపట్టడం జరిగింది సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ మాన్సూన్స్ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ పెరగడానికి వ నష్టాలు పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఎక్కువగా టెంపరేచర్స్ పెరగడమే గ్లోబల్ వార్మింగ్ ఇవి వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు మనం ఇందాకే చూసాం హీట్ హీట్ వేవ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇవి అని చెప్పేసి సో ఈ కంటెక్స్లో ఫైనల్గా సొల్యూషన్ ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్ వీటిని అడ్రస్ చేయడమేనా ఎస్ఆర్ను ఒకసారి చూడండి ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటివి ఈ విధంగా రాక్ అండ్ డెబ్రిస్ అనేది ఇలా ఫ్లో అవుతూ వస్తుందనమాట ఫారెస్ట్ వీటన్నిటిని కూడా దెబ్బతీసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది బాగా వర్షం పడ్డప్పుడు స్లోప్స్ వీటిలో బాగా తేమ ఎక్కువైపోయినప్పుడు ఇలా అది జారుతూ వస్తుంది ఏదైనా ముందే గ్యాప్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఇలా ఎక్కువ జరుగుతుందన్నమాట మరి మన ఫైనల్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది అస్సాంలో బీఫ్ అనేటటువంటి దాన్ని బ్యాన్ చేయడము దా క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ని కూడా దీన్ని బ్యాన్ చేశారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అస్సాం అస్సాంకి సంబంధించినటువంటి క్యాటల్ ప్రిజర్వేషన్ బిల్ అనేటటువంటి తీసుకొచ్చారు క్యాటల్ ప్రిజర్వేషన్ చట్టం ప్రకారం టెంపుల్స్ నాన్ బీఫ్ ఈటింగ్ ఏరియాస్ జనరల్గా ఐదు కిలోమీటర్స్ రేడియస్ వరకు టెంపుల్స్ కానీ సత్రాస్ అంటారు సత్రాస్ అంటే మన యొక్క వైష్ణవైట్ మూమెంట్ అనమాట శంకరదేవ నేతృత్వంలో భక్తి రిఫార్మర్ సో ఆయన టైంలో కట్టిన సత్రాస్ వీటన్నిటి చుట్టూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కూడా బీఫ్ని సేల్ చేయకూడదు అన్నట్టుగా రెస్ట్రిక్షన్స్ విధించారు ప్రైమరీగా దీన్ని ఏమన్నారు అస్సాంకి బంగ్లాదేశ్తో బౌండరీ ఉంది కదా సో బంగ్లాదేశ్కి ఇల్లీగల్గా క్యాటల్ స్మగ్లింగ్ జరుగుతుంది క్యాటిల్ స్మగ్లింగ్ నాపడం కోసం దీన్ని తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్పారు అయితే దీని చుట్టూ ఉన్నటువంటి అస్సాం చుట్టూ మేఘాలయ కానీ అటు ఈస్ట్ వైపు ఉన్నటువంటి నాగాలాండ్ కానీ మణిపూర్ కానీ ఇవి ఈ యొక్క మూవ్ని క్రిటిసైజ్ చేస్తున్నాయి ఎందుకంటే ఆ స్టేట్స్లో బీఫ్ కన్స్యూమ్ చేస్తారు మరి అలాంటప్పుడు ఈ దీనివల్ల మా యొక్క ఎకానమీ దెబ్బతింటుంది కదా అన్నట్టుగా వీళ్ళు క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారనమాట ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్